हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ना वीडियो मेरे फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेसुकोवडम मात्रम मर्चिपोकंडी। ई रोजु मेमु चिकन 65 रेस्टारेंट स्टाइल लो हॉट एंड स्पाइसी गा एला तयार चेयालो इप्पुडु चूद्दाम। मुंदुगा ओक पैन लो चिकन पीसेस ई विधंगा तीसेसुकोनी वाश चेसुकोनी, वाश चेसिन तर्वात ब्लैक पेपर पाउडर 1 टेबल स्पून, एग् वाइट 1 ఎగ్ వేసాను, ఎగ్ వైట్ వేసాను, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, మైదా 1 టేబుల్ స్పూన్, ఇంకా తగినంత salt వేసేసి పీసెస్ అంతా అబ్జర్వ్ చేసుకునే విధంగా, అప్లై అయ్యే విధంగా మ్యాగ్నెట్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాం ఫ్రిజ్ లో సెపరేట్ 1 అవర్ పెట్టేసుకుందాం। ఆయిల్ హీట్ అవుతుంది, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత తీసేసుకొని రీఫ్రై చేసుకుందాం। ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మెల్లిగా ఈ విధంగా కిందంతా అతుక్కుపోతుందన్నమాట, నీటిగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ లో టిష్యూ పేపర్ పైన అయినా లేక ఇంకా న్యూస్ పేపర్ పైన అయినా ఈ విధంగా పీసెస్ ని వేసేసుకుందాం। వేసిన తర్వాత ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇంకా పచ్చి మిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని 2 మినిట్స్ బాగా కుక్ చేసుకుందాం। పచ్చి మిరపకాయల స్మెల్ అంతా వెళ్ళిపోయే విధంగా వేసిన తర్వాత 1 కప్ కర్డ్ వేసేసి పెరుగు వేసీ బాగా మిక్స్ చేద్దాం। మిక్స్ చేసి హై ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేస్తే వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట, చూడండి। ఈ విధంగా మీకు అవసరం అనిపిస్తే ఆప్షనల్ వైస్ ఆరెంజ్ రెడ్ కలర్ నేను వేసాను, ఇంకా చూడడానికి కలర్ఫుల్ గా టేస్టీ గా ఉంటుందన్నమాట, చూడడానికి చాలా బాగుంటుంది। ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట, వాటర్ అంతా సెపరేట్ అయిపోయి కడ్ అంతా ఒక విధంగా ఈ విధంగా వచ్చేస్తుంది। ఇంకా పీసెస్ వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం। కర్డ్ అంతా ఈ పీసెస్ కంతా బాగా పట్టాలన్నమాట, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి। ఈ పీసెస్ అంతా డ్రైగా చేసుకొని కారం తక్కువన్నా salt తక్కువన్నా ఇక్కడే చెక్ చేసుకొని వేసుకోండి। స్లిమ్ లో పెట్టి 2 మినిట్స్ బాగా కుక్ చేసుకుందాం। కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా చికెన్ 65 సర్వ్ చేసుకుందాం। ఇంతేనండి స్పైసీగా రెస్టారెంట్ స్టైల్ హాట్ అండ్ స్పైసీ చికెన్ 65 రెడీ। మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి। ఇంతవరకు నా వీడియో చూసినందుకు థాంక్యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। నా వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ బెల్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్।